ఓం శ్రీ మహాగణాధిపతి నమః ఓం శ్రీ గురుభ్యో నమః పూజ టీవీ ప్రేక్షకులకి లలిత పరమేశ్వరు యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు తేదీ 29/5/2021 శనివారం వైశాఖ మాసం వసంత ఋతువు తిథి బహుళ తదియ ఉదయం 6:33 వరకు తదుపరి బహుళ చవితి తెల్లవారి 4:03 వరకు నక్షత్రం పూర్వాషాఢ సాయంత్రం 6:04 వరకు తదుపరి ఉత్తరాషాఢ యోగం శుభ పగలు 11:30 వరకు కరణం భద్ర ఉదయం 6:33 వరకు తదుపరి భవ సాయంత్రం 5:14 వరకు వర్జం శేషం ఉదయం 6:19 వరకు మరల రాత్రి 1:36 నుండి 3:07 వరకు దుర్ముహూర్తం ఉదయం 5:30 నుండి 7:21 వరకు రాహుకాలం ఉదయం 8:51 నుండి 10:28 వరకు అమృతకాలం మధ్యాహ్నం 1:40 నుండి 3:08 వరకు ప్రస్తుత గోచార పరిస్థితులను అనుసరించి మనం చూసినట్లయితే షేర్ల ధరలు పెరుగును. బుధుడు వక్రించి శుక్రగుజులతో కలయిక మరియు శని వక్రం వల్ల స్త్రీలకు కళాకారులకు చేతి వృత్తుల వారికి ప్రతికూల సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి గురువుల పెద్దల సహాయ సహకారములు లోపించును. వృత్తి వ్యాపారాదుల్లో సమస్యలు ఎదురయ్యే అవకాశం కలదు. దూర ప్రయాణాలు చేయవారికి ప్రతికూల సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఈ రాశివారు హనుమాన్ చాలీసాన్ని పారాయణం చేసినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈరోజు మనశ్శాంతి తక్కువగా ఉండును. అనవసర భయాందోళనలు కలిగే అవకాశం కలదు. మందులు వేసుకున్నప్పుడు జాగ్రత్త వహించవలను. వీరికి చంద్రాష్టం సమయం నడుస్తుంది కావున మనశ్శాంతి అనేది తక్కువగా ఉండను. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా ఆటంకపడగలవు. ఈ రాశివారు వెంకటేశ్వర వజ్రకవచాన్ని పారాయణం చేసినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు అనుకూల సమయంగా మనం చెప్పుకోవచ్చు. విందు వినోదాల్లో పాల్గొంటూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు లభించును. రావాల్సిన ధనం చేతికందును. అనారోగ్య సమస్యలు గల వారికి ఉపశమనం లభించగలదు. ఈ రాశివారికి సాయంత్రం నుండి చంద్రాష్టం సమయం ప్రారంభమగును. ఈ రాశివారు దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పారాయణం చేసినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు శత్రువులు పోటీదారులపై పైచేయి సాధిస్తూ ఉంటారు. రావాల్సిన దానం చేతికందును. ఆర్థిక పరంగా అభివృద్ధిలో ఉంటూ ఉంటారు. గౌరవ మర్యాదలు పెరుగును. ఈ రాశివారు కాలభైరవ అష్టకాన్ని పారాయణం చేసినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సంతానరీత్యా సమస్యలు ఎదురయ్యే అవకాశం కలదు. బంధుమిత్రులతోటి మాటతేడలు పడును. అనుకున్న సమస్యలు ఏర్పడును. అనవసర భయాందోళనలు కలిగే అవకాశం కలదు. ఈ రాశివారు శని పీడ నివారణ శ్లోకాన్ని 8 పారాయణం చేసినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి అనారోగ్య సమస్యలు వేధించగలవు. మనశ్శాంతి తక్కువగా ఉండును. వృత్తి వ్యాపారాదుల్లో చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశం కలదు. ఈ రాశివారు కాలభైరవ అష్టకాన్ని పారాయణం చేసినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి తులారాశి. తులారాశి వారికి దగ్గర ప్రయాణాలు చేయవలసి వచ్చును. వస్తు వాహనాలపై ధనాన్ని ఖర్చు చేయటం జరుగును. ఈ రాశివారికి కొంత అభివృద్ధికరమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఈ రాశివారు వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణం చేసినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆర్థికపరమైన ఒడిదుడుకులు కలుగును. గృహంలో అశాంతి వాతావరణం ఏర్పడును. రావాల్సిన దానం ఆటంకపడగలదు. కంటి గొంతు నోటికి సంబంధించిన సమస్యలు బాధించగలవు. ఈ రాశివారు వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణం చేసినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈరోజు ఆర్థికపరమైన అభివృద్ధిలో ఉంటూ ఉంటారు. రావాల్సిన దానం చేతికందును. ఆత్మవిశ్వాసం పెరుగును. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ రాశివారు దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పారాయణం చేసినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగును. ఇతరులకు ఇచ్చిన ధనం తిరిగి వచ్చేట కష్టదాయకమగును. పేరు ప్రఖ్యాతులు కొద్దిగా తగ్గగలవు. ఈ రాశివారు శని వజ్ర పంజరకు వచ్చే స్తోత్రాన్ని పారాయణం చేసినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు కూడా అనుకూల సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఇతరుల సహాయ సహకారం లభించును. అన్ని వ్యవహారాల్లో అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. ఈ రాశివారు శని కవచ స్తోత్రాన్ని పఠించినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు కూడా అనుకూల సమయంగా మనం చెప్పుకోవచ్చు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాదులు అభివృద్ధిలో ఉండును. గౌరవ మర్యాదలు పెరుగును. ఈ రాశివారు ప్రదోష సమయంలో శివారాధన చేసినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. ఇది ద్వాదశ రాశుల వారికి దినఫలం. మరలా రేపటి వచ్చేటువంటి పంచాంగ విశేషాలతో కలుద్దాం. శుభం.